సార్, కీలక పరిణామాల మధ్య సుప్రీంకోర్టు తీర్పుతో మొత్తం మీద ఎన్నికలకు సిద్ధమయ్యారు. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎన్నికల అధికారులకు సహకరిస్తూ ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఒక తీర్పు వచ్చింది. ఎలా చూడాలి సార్, అంటే గతంలో ఎన్నో మీరు పాలిటిక్స్ చూస్తుంటారు, ఎన్నో ఎలక్షన్లు చూస్తుంటారు, ఇన్ని పరిణామాల మధ్య చోటు చేసుకోవడం కానివ్వండి, ఎలా ఉండబోతుందంటారు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? మీరు అడిగే విషయమే ఇప్పుడు మా ఎండిఓ గారిని అడిగి వస్తున్నాం. ఏంది, మేము నేను తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని. గతంలో ఈ చరిత్రలో దుగ్గురాల్లో ఎప్పుడు ప్రశాంతంగా ఇక్కడ ఎన్నిక నామినేషన్ స్వీకరణ కానీ ఎప్పుడు ఏ గొడవలు ఉండే కాదు. లాస్ట్ గత మార్చిలో ఇక్కడ ఎంపీడీసీ నామినేషన్ సమయంలో ఎంత అతలాకుతలం, ఇక్కడ ఎవరు నామినేషన్లు రాదు, దాన్ని తిరస్కరణ చేయడానికి, డిస్క్వాలిఫై చేయడానికి ఎన్నో ఏది ఇంటి పన్ను దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి విలువలేని పత్రాలని తీసుకొచ్చి ఆ అభ్యర్థి మీద ఏదో చేసి వాడికి లోన్లు ఉన్నాయని వాడిని డిస్క్వాలిఫై చేయమని చేసి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, ఇక్కడ మండలంలో ఆఫీసర్ దగ్గర నుంచి అందరూ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి ఎప్పుడు చరిత్రలోని లేని గొడవలు చేశారు ఇక్కడ. దాన్ని తెల్లారి మేము మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మన సబ్ కలెక్టర్ గారికి అప్పీల్కి వెళ్తే ఆ అప్పీల్కి వెళ్ళి అంతా యాక్సెప్ట్ చేశారు. ఏమని గ్రామం కానివ్వండి, దుగ్గురాల గ్రామం కానివ్వండి, దాన్ని అయిపోయింది. ఏదో ఆ రోజు ఎన్నికలు ఆగిపోయినాయి. ఇప్పుడు అదే చెప్తున్నాం, గతంలో జరిగినప్పుడు కాకుండా గతంలో దుగ్గురాల మండలంలో ఇటువంటి గొడవలు ఎప్పుడూ లేవు. ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా చేయమని ఆమె రిక్వెస్ట్ చేసి ఇప్పుడే వస్తున్నామండి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ కొన్ని ఏకగ్రీవాలు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్న పరిస్థితి, ఈసారి సవ్యంగా ఉండే పరిస్థితి అంటారా? ఇప్పుడు ఒక మరోవైపేమో ఈసీ గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ కొట్టివేసి మళ్ళీ ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండాలి. మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి నేను ఇప్పుడే మేము ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మేము ఇక్కడ మా వార్డు మెంబర్స్దే కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ నువ్వు నిలబడొద్దు, నీకేం కావాలి, నువ్వు చెయ్యొద్దు, నీకేం కావాలి అని వాళ్ళని భయభ్రాంతులను గురి చేస్తూ ఇక్కడ ఆ స్థితి ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా పూర్తిగా ప్రజలకి ఏమి భయం లేకుండా జరిగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇక్కడ లేదు. ఎవరైతే పోటీ చేద్దాం అంటున్న అభ్యర్థి ఇంటికి వెళ్ళటం, మీకు అది అయింది మీకు ఇది చేస్తాం, లేకపోతే మీకు మీరు ఇచ్చిన ఇళ్ళ స్థలం రద్దు చేస్తాం, మీకు వచ్చే పెన్షన్ రద్దు చేస్తాం అని చెప్పి మనం భయభ్రాంతులను చేసే పరిస్థితి అయితే ఈరోజు ఉంది. దానితోనే ప్రజలు ఫ్రీగా అతను ఓటింగ్ చేసుకోవడానికి పరిస్థితులు కలగజేయట్లేదని చెప్పి మేమైతే మా పార్టీ తరఫు మేము అభిప్రాయపడుతున్నాం. మేము చెప్పేది ఏంటంటే, భగవంతుడి దయవల్ల ఈరోజు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల కమిషనే చొరవ తీసుకొని ఇటువంటి గొడవలు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఏది చేసి ప్రజలకి ఒక నమ్మకం కలగజేసినట్టయితే ఏది మేము సో ఫ్రీగా ఓటేసుకోవచ్చు, మమ్మల్ని ఎవరు బెదిరించరు ఏం లేదని కనుక ఆ ప్రజల్లో ఆ భావన కలగజేసినట్టు అది కలగజే పరిస్థితులు తేవాలి. ఎందుకంటారు ఇంత చిన్న లాజిక్, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పార్టీలకు మధ్య జరిగేవి కాకుండా ఒక ఈసీకి ప్రభుత్వానికి మధ్య జరిగే ఒక ధోరణి తీసుకురావడానికి గల కారణం ఏంటంటారు? మంత్రులు కానివ్వండి, కొడాల నాని గారు ఎస్పెషల్లీ, ఆయన ఏం పీక్కుంటావు పీక్కు అని అట్లాంటి మాటలు కూడా, అలాంటి పదజాలాన్ని వాడడం కూడా ఎందుకనంటారు? ఇంత దిగజారుడు రాజకీయాలు ఏంటంటారు? వాళ్ళు మీరే అన్నారు, దిగజారారు కాబట్టి చేస్తున్నారు. అది దిగజారి ఉన్నారు వాళ్ళు, తప్పం అది. అసలు వాళ్ళు అసలు మామూలు మానవ మాతృ మాట్లాడే మాటలు కాదు. ఒక ఎన్నికల కమిషనర్ ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన అన్ని మాటలు అంటాం కరెక్టా? పక్కొచ్చు, ఇటే ఉండండి సార్, ఇటే ఉండండి సార్. దాదాపుగా ఎన్నో ఎలక్షన్లు చూస్తుంటారు, ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తుంటారు. ఈ రోజున ఇంత గందరగోళ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అనేది మీరు చూశారంటారా? అసలు ఇన్ని పరిణామాలు అవసరం అంటారా ఒక ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలకి? లేదు, ఎప్పుడు కూడాను ఇలాంటి పరిస్థితి ఈ దేశంలో, భారతదేశంలోనే చూడలేదు. ఇప్పుడు నా వయస్సు 84 సంవత్సరాలు, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి, ఇట్లాంటి గందరగోళం కానీ ఎప్పుడూ కూడాను జరగలేదు. తరువాత ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాధినేతల్ని ఎన్నుకున్నారు, అట్లాగే రాజ్యాంగ విధులు నిర్వర్తించేదానికి ఇప్పుడు ఎన్నుకున్నటువంటి నాయకులు అందరూ కూడాను ప్రజలకి సబార్డినేట్స్, అందరూ ప్రజల యొక్క సేవకులే. కాబట్టి మనం రాజ్యాంగబద్ధంగా మనం అందరం కూడాను రాజ్యాంగాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనము మామూలుగా ఎన్నికల్ని సజావుగా జరుపుకోవాలి.
కానీ మొన్న కూడా ఎన్నికలు సజావుగా జరగనేయకుండా అక్రమంగా ఓటర్స్ ని తర్వాత పార్టిసిపెంట్స్ ని తర్వాత కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ని కూడా వాళ్ళని కంటెస్ట్ చేయకుండా ఆ ఫారాలన్నీ లాగేసుకొని గందరగోళం చేసి బీభత్సం చేసి ఇట్లాంటి వాతావరణంలో చాలా మంది కూడాను భయభ్రాంతులై కూడా వాళ్ళు మామూలుగా ముందుకు రాలేదు సరే ఈ రోజున మరి రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి ఎన్నికలు సీఈసీ గారు ఎవరైతే ఉన్నారు ఆయన ఈ రోజుకైనా న్యాయంగా ఎన్నికలు జరిపిస్తే సజావుగా అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి తర్వాత గాంధీ గారు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేది మనం కలలుగన్నటువంటి దాన్ని నెరవేర్చవచ్చును కానీ ఇన్ని రోజులుగా చూస్తున్నారు ఈసీకి గవర్నమెంట్ కి మధ్య ఒక యుద్ధం లాగా అవసరమా సార్ అంటే ఈ ఎన్నిక మీరు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగిగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల సంఘం నేతలు గానిండి లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు గానిండి అసలు ఇలాంటి పరిణామం ఉందంటారా నిజంగా ఇంకొకళ్ళని చంపుతాను అనే పరిస్థితి నేను 1962 నుంచి మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో నేను పని చేశాను గవర్నమెంట్ సర్వెంట్ గా 98 లో నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత ఇట్లాంటి అంతకు ముందు ఎప్పుడూ కూడాను ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా గానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా జరగలేదు ఇది ఒక ఫ్యాక్షన్ రాజకీయంగా భయభ్రాంతులు చేసి ఎన్నికలు అనే దానికి ఏ ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడానికి భయపడుతున్నారు కాబట్టి మనము రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ గారికి కేంద్రం కూడా అవసరమైతే అదనపు బలగాలను ఇచ్చి ఈ ఎన్నికల్ని సజావుగా జరిపిస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు తర్వాత మేము అనుకున్న గ్రామ స్వరాజ్యం అనేది మేము ఫలాలు పొందుతాం ముఖ్యంగా గ్రామాల్లో ఈ పంచాయతీ వ్యవస్థ లేని కారణంగా ఈ మరి అనేక అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి ఇవన్నీ పోవాలంటే గ్రామ పరిపాలనలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితేనే ప్రతి గ్రామంలో కూడా అందరికీ గవర్నమెంట్ ప్రతిఫలాలు కానివ్వండి అన్నీ కూడా అందేదానికి అవసరాలు తీర్చేదానికి అనుకూలంగా ఉంటాయి ఇంత గందరగోళం ఎందుకు సృష్టించాల్సి వచ్చిందండి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఈ అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడుతుందనే నెపం అనుకోవచ్చంటారా అది కూడా ఉన్నదండి ఇప్పుడు ఎందుకంటే ఇవాళ నేరస్తులు చాలామంది మంత్రులు గారు ముఖ్యమంత్రులు గారు అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రాలను కూడా విచ్చడవిడిగా మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి మరి రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి మాకు అధికార బలం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని మేము లెక్క చేయం కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత దే ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ వాళ్ళు ఎన్నికైన నాయకులు అందరూ కూడాను ప్రభుత్వంలో మా యొక్క ప్రజల యొక్క మా ధనంతో వారు జీతాలు తీసుకుంటున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.